అనంతపురం రూరల్ మండలంలో రాప్తాడు నియోజకవర్గం నందమూరి నగర్కు చెందిన సీనియర్ నాయకులు ధనంజయ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల నా మీద కొంతమంది పోలీస్ అధికారులతో నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల ఈ రకంగా జరగడం వల్ల నేను ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నప్పటికీ నా మీద సీట్ ఓపెన్ చేయడం అయితేనేమి, నన్ను ఇబ్బందులు పెట్టడం అయితేనేమి, రాత్రి 2 గంటలకు 1 గంటకి 2 గంటలకు వచ్చి పోలీసులు దాడులు చేసి నా ఇంట్లో చెక్ చేయడము ఇలాంటివన్నీ జరగడము, మా ఫ్యామిలీని మా భయభ్రాంతులకు గురి చేయడము, తర్వాత మేము కూడా కొద్ది వ్యక్తిగతంగా భద్రత లేకపోవడంతో మేము పార్టీ మారాల్సి వచ్చింది. తప్ప నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సన్నిహితంగా పనిచేశాను. నేను 2002లోనే చిన్న వయసులోనే కాంగ్రెస్ బీసీసీఎల్ ప్రెసిడెంట్గా ఈ జిల్లాలో 7 సంవత్సరాలు పనిచేసినాను. తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మండల కన్వీనర్గా చేసినాను, జిల్లా యూత్ ప్రెసిడెంట్గా చేసినాను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా, యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసినాను. లాస్ట్లో ఒక 18 జనవరి 7వ తారీఖు 2018 వెళ్ళిన, 2019 ఏప్రిల్ 11 ఎన్నికలు వచ్చినాయి. నేను వెళ్ళినది 1 సంవత్సరం, కేవలం 1 సంవత్సరం కూడా తలదాచుకోవడం అనుకోవచ్చు, లేదంటే ఒక రకంగా అభద్రతా భావంతో నేను వెళ్ళిండొచ్చు. తప్ప నేనైతే తెలుగుదేశం పార్టీతో ఏ రోజు కూడా పూర్తి అంటగాగిన పరిస్థితి లేదు. కేవలం ఆ పార్టీలో ఉన్న రోజులు, ఎన్ని రోజులైనా 360 రోజులు కానీ, ఏదైనా ఉంటే ఖాళీ ప్రజల సమస్యల మీద, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య మీద, దీని మీదే నేను ఇది చేసిన, ఏదైనా సంక్షేమ పథకాల విషయంలో పనిచేసిన, అది తప్ప వేరే ఎక్కువ నేను ఇది చేసింది లేదు. తర్వాత అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమి డిసెంబర్ ఏప్రిల్లో ఎన్నికలయ్యి మే జూన్లో